రీసెంట్గా ఇంటర్నెట్లో జాక్ స్పారో గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ థియరీ కనిపించింది. అదేంటంటే పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాలోని సముద్రపు దొంగ జాక్ స్పారో క్యారెక్టరైజేషన్ని మన మహాభారతంలోని శ్రీకృష్ణుడి నుండి ఇన్స్పైర్ అయ్యారు అని. ఈ న్యూస్ వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమా రాసిన స్క్రీన్ రైటర్ టెడ్ ఎలియట్ జాక్ స్పారో క్యారెక్టర్ హిందూ మైథాలజీలోని శ్రీకృష్ణుడి నుండి ఇన్స్పైర్ అయ్యింది అని ఒక సీక్రెట్ని రివీల్ చేశారు. ఇదంతా చూసిన తర్వాత నాకు కూడా ఈ రెండు పాత్రల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయనిపించింది. ఆ సిమిలారిటీస్ని ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, కృష్ణుణ్ణి జాక్ స్పారోని కంపేర్ చేయడం మా ఉద్దేశం కాదు. నిజానికి అసలు ఇద్దరికి పోలికే లేదు. కానీ కేవలం క్యారెక్టరైజేషన్ని మాత్రమే కన్సిడర్ చేస్తే స్క్రీన్ రైటింగ్లో ఉండే స్పెషాలిటీ అంటూ మనకు అర్థమవుతుంది. సో ఫిల్మ్ లవర్స్, లెట్స్ సీ 9 షాకింగ్ సిమిలారిటీస్ బిట్వీన్ జాక్ స్పారో అండ్ లార్డ్ కృష్ణ యూ షుడ్ నో. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తోంది వొకాబ్యులరీ గురు అప్లికేషన్. మా తెలుగు గిగ్స్ టీమ్ నుండి రిలీజ్ అయిన ఈ ఫేస్బుక్ చాట్బాట్ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియో లిస్ట్లోకి వెళ్తే, సిమిలారిటీ నెంబర్ 1, మాస్టర్స్ ఆఫ్ ప్లానింగ్. జాక్ స్పారో అండ్ లార్డ్ కృష్ణ ఇద్దరిలోనూ కామన్గా ఉండే క్వాలిటీ ప్లానింగ్. వీళ్ళిద్దరూ తమ గోల్ని అచీవ్ చేయడానికి మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఆ ప్లాన్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు కూడా. వాళ్ళు అనుకున్నది సాధించడానికి మిగిలిన పాత్రల్ని మ్యానిపులేట్ చేసినా కానీ దాని వెనక కూడా ఒక బలమైన రీజన్ ఉంటుంది. సపోజ్ లార్డ్ కృష్ణ కురుక్షేత్రం జరగడానికి, పాండవులు గెలవడానికి ఎంతోమందిని మ్యానిపులేట్ చేస్తారు. కానీ ఏం చేసినా కానీ ధర్మం గెలవాలి అనేది ఇక్కడ మెయిన్ మోటివ్. అయితే దీనికి కొంచెం కాంట్రాస్ట్లో జాక్ స్పారో క్యారెక్టర్ ఉండొచ్చు. ఎందుకంటే మారల్ వాల్యూస్ని మించి గ్రే షేడ్స్ ఉండే పాత్ర జాక్ స్పారో. కానీ తన మ్యానిపులేషన్ వెనక సెల్ఫ్ సర్వైవల్ అనేది మెయిన్ మోటివ్గా ఉంటుంది. సో బోత్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ మ్యానిపులేషన్ అండ్ ప్లానింగ్. తర్వాత రెండోది ఇంటెలిజెన్స్. ఇది ఇద్దరిలోనూ కామన్గా ఉండే క్వాలిటీ. ఇంటెలిజెన్స్ని ఒక్కొక్కరు ఒక్కలా చూపిస్తారు. కెప్టెన్ జాక్ స్పారో పాత్ర డేంజర్ నుండి తెలివిగా తప్పించుకోవడానికి, విలన్స్ కళ్ళుగప్పి ట్రెజర్ని దొంగిలించడానికి ఇంటెలిజెన్స్ని వాడతాడు. ఇక లార్డ్ కృష్ణకైతే ఇంటెలిజెన్స్ అనే పదం కూడా చిన్నదే అవుతుంది. ప్యూర్లీ స్టోరీ టెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే మహాభారతం మొత్తాన్ని నడిపించేది శ్రీకృష్ణుడే. చదరంగం లాంటి రాజ్యాధికార ఆటలో పాండవుల్ని కౌరవుల్ని పావులుగా మార్చి గేమ్ని శాసించేది శ్రీకృష్ణుడే. మైథాలజీ పుస్తకాల్లో ఉన్నదాన్ని బట్టి చూస్తే శ్రీకృష్ణుడు 14 శాస్త్రాలని, 64 రకాల కళల్ని కేవలం 4 రోజుల్లోనే నేర్చుకున్నాడు అని. సో ఇలా చూస్తే జాక్ స్పారోలో ఇంటెలిజెన్స్కి మెయిన్ ఇన్స్పిరేషన్ శ్రీకృష్ణుడే అనిపిస్తోంది. నెక్స్ట్ నెంబర్ 3, థీవ్స్ విత్ హార్ట్. జాక్ స్పారో, లార్డ్ కృష్ణ ఇద్దరు దొంగలే. ఒకరు వెన్న దొంగ అయితే మరొకరు సముద్రపు దొంగ. కానీ ఇద్దరిలోనూ లార్డ్ కృష్ణ పెరిగి పెద్ద అయిన తర్వాత కొంటి కృష్ణుడి నుండి శ్రీకృష్ణుడిగా మారిపోతాడు. ఇద్దరిలోనూ దొంగతనం లక్షణాలు ఉంటాయి, కానీ ఏం చేసినా సరే దానికి పర్పస్ ఉంటుంది. సపోజ్ శ్రీకృష్ణుడిని తీసుకుంటే, చిన్నప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన ప్రజలందరినీ కాపాడతాడు. ఇలా కేవలం ప్రొఫెషన్ పరంగా కాకుండా ఫిజికల్ అపీరెన్స్లో కూడా ఈ రెండు పాత్రల్లోనూ రిజెంబ్లెన్స్ ఉంటుంది. ఇది ఇంటెన్షనల్గా చేశారో లేక ఇన్స్పిరేషన్గా తీసుకుని డిజైన్ చేశారో తెలియదు, కానీ కెప్టెన్ జాక్ స్పారో నుదుటి మీద కట్టుకునే బ్యాండ్ కృష్ణుడి నుదుటి మీద ఉండే నెమలి పింఛంలా అనిపిస్తుంది. అలాగే తల మీద ఉండే టోపీ కిరీటాన్ని, పొడవైన జుట్టు శ్రీకృష్ణుడి జులపాలని తలపించేలా ఉంటాయి. ఏదేమైనా సరే ఈ రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ని థీవ్స్ విత్ ఎ హార్ట్ అనుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 4, కామ్ అండర్ ప్రెషర్, కూల్ అండర్ క్రైసిస్. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే కూల్గా కామ్గా హ్యాండిల్ చేయడం వీళ్ళిద్దరి స్పెషాలిటీ. ముఖ్యంగా కెప్టెన్ జాక్ స్పారో పాత్రని గమనిస్తే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో కూడా మనల్ని నవ్వించే కెపాసిటీ ఉన్నవాడు. తనని క్యానిబల్స్ తరుముతున్నా, డిజర్టెడ్ ఐలాండ్లో చిక్కుకున్నా సరే ప్యానిక్ అవడు. సర్వైవల్ కోసం కంగారు పడతాడు, కానీ అది కూడా సొల్యూషన్ కోసమే. ఈ జాక్ స్పారో పైకి ఫన్నీగా క్రేజీగా ఉండే క్యారెక్టర్లా అనిపిస్తాడు, కానీ ఆ కామెడీ వెనకాల ఒక కూల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇక శ్రీకృష్ణుడి గురించి అయితే సపరేట్గా చెప్పక్కర్లేదు. పురాణాలన్నిట్లోనూ ప్లేఫుల్ యాటిట్యూడ్ ఉన్నది మన లార్డ్ శ్రీకృష్ణుడికే. తన చిన్నతనం నుండి కష్టాలని, క్రైసిస్ని నవ్వుతూనే హ్యాండిల్ చేస్తాడు లార్డ్ శ్రీకృష్ణ. సో అందుకే వీళ్ళిద్దరూ కామ్ అండర్ ప్రెషర్, కూల్ అండర్ క్రైసిస్. నౌ లెట్స్ సీ వీడియో స్పాన్సర్. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. జస్ట్ ఇమాజిన్, మీకు రోజుకు ఒక ఇంగ్లీష్ వర్డ్, దాని ప్రొనౌన్సియేషన్, ఆ వర్డ్ యొక్క తెలుగు మీనింగ్, ఆ వర్డ్ మీనింగ్ అర్థమయ్యేలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అండ్ అంతేకాకుండా ఆ వర్డ్ మీకు బాగా గుర్తుండిపోయేలా ఒక గ్రాఫికల్ ఇమేజ్. ఇలా ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తెలుగు వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీరు వొకాబులరీ గురువులో పొందవచ్చు. ఈ వొకాబులరీ గురు అనేది ఫేస్బుక్ మెసెంజర్ యాప్లో పనిచేసే ఒక చాట్బాట్.
ఒక ఫ్రెండ్ లాగా మీతో చాట్ చేస్తూ మీకు ఇంగ్లీష్ నేర్పించేస్తుంది. అలాగే అందరికీ అందుబాటులో ఉండేలాగానే మేము ప్రైజెస్ కూడా పెట్టాం. అండ్ ఈ వీడియో చూస్తున్న మన గీక్స్ ఫ్యామిలీ కోసం 15% ఆఫ్ ఇచ్చాం. అది కూడా కేవలం 7 రోజులు అంతే. సెప్టెంబర్ 2 ఈ ఆఫర్ అయిపోతుంది. అండ్ గుర్తుంచుకోండి, కూపన్ కోడ్ వచ్చి గీక్స్ ఫ్యామిలీ. సో ఒకసారి ఫ్రీ ట్రయల్లో జాయిన్ అయ్యి మీకు నచ్చితేనే కొనండి. ఈ వొకాబులరీ గురువుకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే పిన్డ్ కామెంట్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ సిమిలారిటీ నెంబర్ 5. బోత్ ఆర్ కెప్టెన్స్, కన్నింగ్ బట్ కరిజ్మాటిక్. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో రథాన్ని ముందుండి నడిపించే కెప్టెన్ అయితే, సముద్రంలో షిప్ను నడిపించే కెప్టెన్ జాక్ స్పారో. సో మెయిన్గా వీళ్ళిద్దరిలోనూ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. జాక్ స్పారో తన క్రూ మెంబర్స్ని గైడ్ చేస్తూ ట్రెజర్ వైపు నడిపిస్తాడు. చేసేది తన స్వార్థం కోసం అయినా సరే క్రూ మెంబర్స్కి కష్టపడాల్సి వచ్చినప్పుడు వెనకాలే ఉంటాడు. అలాగే లార్డ్ కృష్ణ లీడర్షిప్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు. సిచ్యువేషన్ని బట్టి, ఎదుటి వ్యక్తిని బట్టి తన స్ట్రాటజీని మారుస్తూ చాలా డిప్లొమాటిక్గా అనుకున్న దాన్ని అచీవ్ చేసే గ్రేట్ లీడర్ లార్డ్ కృష్ణ. కురుక్షేత్రంలో లక్షల మంది సైనికుల్ని, పంచ పాండవుల్ని మేనేజ్ చేయడం, వార్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం శ్రీకృష్ణుడికి మాత్రమే సాధ్యం. సో ఈ ఇద్దరిలోనూ లీడర్షిప్ లక్షణాలు మాత్రం కామన్గా కనిపిస్తాయి. నెక్స్ట్ నెంబర్ 6. వై ఫైట్ వెన్ యూ కెన్ నెగోషియేట్ అండ్ వై నెగోషియేట్ వెన్ యూ కెన్ ఫైట్. ఈ రెండు సెంటెన్స్లు జాక్ స్పారోకి అలాగే కృష్ణుడికి ఇద్దరికి అప్లై అవుతాయి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో ఫైట్ చేయకుండా కేవలం ఎదుటి వాళ్లతో నెగోషియేట్ చేసి సొల్యూషన్ని రాబట్టడం జాక్ స్పారోకి అలాగే శ్రీకృష్ణుడికి వెన్నతో పెట్టిన విద్య. కానీ ప్రతి ప్రాబ్లంకి నెగోషియేషన్ ఒక్కటే సరిపోదు. సో నెగోషియేషన్ పనిచేయనప్పుడు ఖచ్చితంగా యుద్ధంలోకి దిగాల్సిందే. అందుకే కౌరవులు పాండవులు మధ్య యుద్ధాన్ని జరిపిస్తాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్రం కేవలం రాజ్యాధికారం కోసం మాత్రమే కాదు, ఒక సమాజాన్ని నిర్మించడానికి అలాగే ఆ సమాజంలో మనిషిగా ఎలా బతకాలో చెప్పే మాన్యువల్ కూడా. ఇక జాక్ స్పారో విషయానికి వస్తే నెగోషియేషన్లో ఎక్స్పర్ట్ అని చెప్పుకోవాలి. డేంజరస్ సిచ్యువేషన్స్లో కూడా కేవలం తన మాటలతోనే తప్పించుకోవడం జాక్ స్పారోకి అలవాటు. అలా అని కేవలం మాటల మనిషి మాత్రమే కాదు, చేతల్లో కూడా తన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తాడు జాక్ స్పారో. ఇలా నెగోషియేషన్ స్కిల్స్ అలాగే ఫైటింగ్ స్కిల్స్ రెండూ ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ జాక్ స్పారో అండ్ లార్డ్ కృష్ణ. నెక్స్ట్ నెంబర్ 7. కర్మ అండ్ ధర్మ. భగవద్గీతను తలుచుకుంటే అన్నిటికంటే నాకు ముందు గుర్తొచ్చే కొటేషన్, శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సత్యం ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో రియలైజ్ అవ్వాల్సిన అల్టిమేట్ ట్రూత్. పని చేయడం మాత్రమే మనిషి ధర్మం, ఆ పని యొక్క ఫలితాన్ని ఆశించకూడదు. అలాగే ఏ పనైనా ఎలాంటి ఫలితమైనా సరే స్వీకరించాలే, కానీ దానికి దాసోహం అవ్వకూడదు. ఈ ప్రపంచమే ఒక మాయా అని వేదాంతాలు చెప్తూ ఉంటాయి. సో శ్రీకృష్ణుడు చివరికి మనిషి తన కర్మని అనుభవించాలి, ధర్మాన్ని పాటించాలి అని హితబోధ చేస్తాడు. ఈ డిటాచ్మెంట్ అనే ఫిలాసఫీ జాక్ స్పారోలో కూడా మనకు కనిపిస్తుంది. తనకంటూ ఎమోషనల్గా అటాచ్మెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఎంతమంది ఉన్నా జాక్ స్పారో మొహంలో ఎమోషన్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ కనిపించవు. అలాగే లైఫ్ గురించి జాక్ స్పారో ఒక మాట చెప్తాడు, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్, ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అబౌట్ ద ప్రాబ్లమ్ అని. సో లార్డ్ కృష్ణ నుండి ఇన్స్పైర్ అయ్యి డిటాచ్మెంట్ని, పాజిటివ్ యాటిట్యూడ్ని ఈ క్యారెక్టర్లో ఇంప్లిమెంట్ చేశారు అనిపిస్తోంది. నెక్స్ట్ నెంబర్ 8. పర్పస్ ఆఫ్ లైఫ్. మహాభారతం మీద తీసిన సినిమాల్లోనూ టీవీ షోల్లోనూ ఒక డైలాగ్ ఉంటుంది, ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే అని. అసలు ఈ లోక కళ్యాణం అంటే ఏంటో తెలియదు, కానీ శ్రీకృష్ణుడి పాత్ర చేసే ప్రతి పని లోక కళ్యాణం కోసమే అని అంటూ ఉంటారు. నా ఫీలింగ్ ఏంటంటే శ్రీకృష్ణుడి ప్లానింగ్ వెనక ప్రపంచం బాగుండాలి అనే సంకల్పం కనిపిస్తూ ఉంటుంది. చిన్నతనంలో కొంటి పనులు చేసినా కానీ ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రజల కోసం, తన వాళ్ల కోసం ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. శ్రీకృష్ణుడు సరదాగా ఉన్నా సరే ఆయన ఆలోచనల వెనక ఎంతో లోతైన అర్థం ఉంటుంది. ఇదే ఫిలాసఫీని జాక్ స్పారో కూడా ఫాలో అవుతూ ఉంటాడు. డబ్బు వెనక, నిధుల వెనక ఎంత పరిగెట్టినా కానీ కెప్టెన్గా తన షిప్ అంటే ఎంతో మమకారాన్ని చూపిస్తాడు. మనిషి అంటే పైకి ఎన్ని వ్యామోహాలున్నా సరే అల్టిమేట్ లైఫ్ పర్పస్ అనేది ఉండాలి. లార్డ్ కృష్ణ అండ్ జాక్ స్పారో ఈ రెండు పాత్రల నుండి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే, లైఫ్కి ఒక ఇండివిజువల్ యూనిక్ పర్పస్ అనేది వెతుక్కోవాలి. చివరిగా నెంబర్ 9. లవ్ వాట్ యు డూ అండ్ బీ హ్యాపీ. శ్రీకృష్ణుడి గురించి చదివేటప్పుడు, కథల్లో చూసేటప్పుడు ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది, అదేంటంటే ప్లేఫుల్నెస్. మిగిలిన పౌరాణిక పాత్రలన్నీ కొంచెం సీరియస్గా ఉంటాయి, కానీ కృష్ణుడు మాత్రమే చేసే పనిని ప్రేమిస్తూ, ఇంకా చెప్పాలంటే ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈ ప్లేఫుల్ యాటిట్యూడ్ ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది. జాక్ స్పారో కూడా శ్రీకృష్ణుడిలాగానే ఆడుతూ పాడుతూ పనిచేసే పాత్ర. వీళ్ళిద్దరిని చూస్తే లవ్ వాట్ యు డూ అండ్ బీ హ్యాపీ అనే స్లోగన్ గుర్తొస్తుంది.
లైఫ్లో ఏం చేసినా ఎంత కష్టపడినా ప్రేమించి పనిచేయకపోతే ఏదో కోల్పోయాం అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే సముద్రపు దొంగైనా కోట్ల మంది ప్రేమించే దేవుడైనా సరే సంపద కంటే సంతోషం ముఖ్యం అని చెప్తారు. అలాంటి సాటిస్ఫైయింగ్ లైఫ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ రెండు పాత్రలు. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కెప్టెన్ జాక్ స్పారో అండ్ లార్డ్ కృష్ణ వీళ్ళిద్దరిలోనూ మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.